హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఉత్సవాల్లో అతి ముఖ్యమైన పండుగ వచ్చేసి మనకు సద్దుల బతుకమ్మ అండి. సో ఇది తెలంగాణలో అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సో మనకు ఈ తెలంగాణలో ఈసారి సద్దుల బతుకమ్మ ఎప్పుడు వచ్చింది, అలాగే దసరా పండుగ ఎప్పుడు, అలాగే బతుకమ్మ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ప్రతి విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే మనము ప్రతిరోజు బతుకమ్మకి ఏ నైవేద్యం పెట్టాలి, అలాగే ప్రతిరోజు బతుకమ్మని ఏ ఏ పేరుతో పిలుస్తారు అనేది పూర్తిగా అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు. అయితే మనకి ఈసారి బతుకమ్మ పండుగ వచ్చేసి 3 అక్టోబర్ అండి. అలాగే ఎంగిలి పూల బతుకమ్మ అయితే మనము 25 సెప్టెంబర్ నుంచే పేర్చుకుంటాం. అంటే మహాలయ అమావాస్య ఉంటుంది కదా, తెలంగాణలో అయితే మనము పెత్తరామాస అని కూడా అంటారండి. ఆ రోజైతే స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు దసరా పండుగ వచ్చేసి 5 అక్టోబర్ అండి. మీకు నవరాత్రులు కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది కూడా నేను లింక్ ఇస్తానండి. అది కూడా నేను వీడియో చేశాను. ప్రతిరోజు మనకు అమ్మవారు ఏ ఏ రూపంలో దర్శనమిస్తారు, అలాగే ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, అలాగే మనం రోజు ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలనే వీడియో కూడా మీకు షేర్ చేశానండి. అది కూడా మీకు లింక్ ఇస్తాను, నచ్చితే కనుక ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. అయితే మనము బతుకమ్మను అయితే మనము 9 రోజుల పాటు పేరుస్తూ ఉంటామండి. ప్రతిరోజు ఏ ఏ పేరుతో పిలుస్తారో కూడా చూద్దాము. బతుకమ్మ పండుగకు తెలంగాణ సిద్ధమైందండి. సో మహాలయ అమావాస్య అన్నాను కదా, అదే పెత్తరామాస అని కూడా అంటారు. ఆ రోజే ఇంగిలి పూల బతుకమ్మతో మనకు బతుకమ్మ అయితే స్టార్ట్ అవుతుందండి. ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తూ ఉంటారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. 9 రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్కరోజు మినహా మిగిలిన 8 రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. 9 రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. సో ఎంగిలి పూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజు, తెలంగాణలో దీన్ని పెత్తరామాస అని కూడా అంటారు, నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు. అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు. నానబియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించడం జరుగుతుంది. అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అలిగిన బతుకమ్మ ఆశ్వయుజ పంచమి ఈనాడు నైవేద్యం సమర్పించరు, అలాగే బతుకమ్మ కూడా చేయరండి. 6వ రోజు అలిగిన బతుకమ్మ అని కూడా అంటారు. 7 వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్నె ముద్దల బతుకమ్మ నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ అష్టమి నాడు, అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరిగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే 5 రకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి. ఇలా 9 రోజుల పాటు బతుకమ్మను పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారిని గంగమ్మలో కలుపుతారు. పూలతో తయారు చేసిన బతుకమ్మపై ఉంచే పసుపుతో తయారు చేసిన గౌరమ్మను మహిళలు తమ పుస్తలకు పూసుకుంటారు. దీనివల్ల తమ మాంగల్యం, అంటే తమ భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తుందని నమ్మకం.
రొట్టె, బెల్లం లేదా చక్కెరి కలిపి తయారు చేసిన మలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో బతుకమ్మ గురించి. ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.